నమస్తే నవభూమి ఎన్బిఎన్ న్యూస్కి స్వాగతం తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తున్నారు కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో టాప్ ప్లేస్లోకి చేరుతుంటారు అలాంటి వారిలో అనసూయ భరద్వాజు ఒకరు అందానికి అందం టాలెంట్ ఉన్న ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్గా ఎదిగింది అలాగే సినిమాల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అనసూయ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఆ సంగతి ఏమిటో చూద్దాం అనుసూయ భరద్వాజ్ న్యూస్ యాంకర్గా కెరీర్ మొదలుపెట్టింది ఆ తర్వాత కొన్ని ఈవెంట్లను కూడా ఆమె హోస్ట్ చేసింది అనంతరం జబర్దస్త్ షో ద్వారా యాంకర్గా ప్రయాణాన్ని మొదలుపెట్టింది అందులో అద్భుతమైన హోస్టింగ్ అదిరిపోయే అందంతో మాయ చేసి అందరి దృష్టిలో పడింది దీంతో ఫుల్ ఫేమస్ అవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంది సుదీర్ఘకాలంగా బుల్లితెరపై సందడి చేసిన అనసూయ సోగాడే చిన్ని నాయనతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత క్షణం రంగస్థలం యాత్ర కథనం ట్యాంక్ యూ బ్రదర్ కిలాడి పుష్ప సహా ఎన్నో చిత్రాలలో సత్తా చాటింది అలాగే కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్లలోనూ మెరిసింది ఇలా సినీ నటిగా కెరీర్ను సక్సెస్ఫుల్గా తీసుకువెళ్తుంది సినీ రంగంలో తిరుగు లేకుండా దూసుకుపోతున్న అనసూయకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఆమె వరుసగా రంగమార్తాండ వేదాంతం రాఘవయ్య గాడ్ ఫాదర్ హరిహర వీరమల్లు పుష్పటు బోళా శంకర్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తుంది దీంతో బుల్లితెరపై పెద్దగా షోలను మాత్రం ఒప్పుకోవట్లేదు ఫలితంగా ఆమె ఫ్యాన్స్ ఢీలా పడిపోతున్నారు ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారానే అనుసూయ భరద్వాజ్ కెరీర్ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే అందుకే అదే ఛానల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసింది అలాంటిది గత ఏడాది చివరిలో ఆమె జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు పర్సనల్ రీజన్స్ వల్లే ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చింది ఈటీవీ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్ అందరూ అనుకున్నట్లుగానే స్టార్ మాలోకి అడుగుపెట్టింది అందులో ప్రసారమైన సూపర్ సింగర్ జూనియర్ షోకు ఆమె సుడిగాలి సుధీర్తో కలిసి యాంకర్గా చేసింది ఈ షో పూర్తయిన తర్వాత నుంచి అనుసూయ బుల్లితెరపై కనిపించడం లేదు అప్పటి నుంచి దీనిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి జబర్దస్త్ మానేయడానికి తన పర్సనల్ రీజన్సే కారణమని అనసూయ ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది దీని ప్రకారము ఆమె తన ఇద్దరు కొడుకుల కోరిక మేరకే ఈ షో నుంచి తప్పుకుంటుందట వాళ్లతో సమయం గడపడం వీలు కావడం లేదని ఈ నిర్ణయం తీసుకుందని టాక్ అనసూయ కొడుకులు తమకు టైం కేటాయించమని కోరడం వల్లే జబర్దస్త్ మానేసిందని తాజాగా టాక్ వినిపిస్తుంది అంతేకాదు ఆమె షో నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన సమయంలో మల్లెమాల టీమ్ అనసూయకు రెమ్యునరేషన్ను కొన్ని లక్షలు పెంచుతామని ఆఫర్ ఇచ్చారట అయినప్పటికీ ఆమె మాత్రము తన పిల్లలకే ప్రాధాన్యత ఇచ్చి తప్పుకుందని తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ